ओम शांति। I maintain the awareness of elevated self-respect. నేను శ్రేష్టమైన స్వమానం యొక్క స్మృతిని స్మృతిలో స్థిరపడ్డాను, స్థిరంగా ఉన్నాను. పరమాత్మ ఏ ఈ శ్రేష్టమైన స్వమానం నాకు ఇచ్చారు అని చెప్పి అన్న అది కూడా స్మృతిలో దృఢంగా పెట్టుకుంటున్నాను. ఈ స్వమానంతో అశుద్ధమైన అహము, అన్ని రకాల అహం అభిమానం సమాప్తం అవుతాయి. నా సంకల్పాలు, నా మాటలు, నా పదాలు, నా కర్మలు శ్రేష్టమైన స్థితికి సఫలత తీసుకువస్తుంది. నేను ఈ ఒక స్వమానం యొక్క స్మృతిని నిర్వహిస్తూ అసత్యమైన అహం నుంచి, అభిమానాన్ని నుంచి ముక్తిని పొందుతూ నేను శ్రేష్టమైన పవిత్రతను అనుభవం చేయగలుగుతాను. ఓం శాంతి. ఇవాళ మంచిగా తపస్య చేస్తే మీకు తపస్య యొక్క ఫలితం దొరుకుతుంది. మీకు చల్లటి గాలి మరియు వేడి రెండు ఒక అనుభవం అవుతోంది, రెండు పొందుతున్నారు. ఇవాళ ధ్యాన్ సరోవర్ యొక్క అందరి యొక్క ప్రేమ యొక్క సరోవరం. ఈ జ్ఞాన్ సరోవరము సేవ యొక్క విశేషమైన లైట్ హౌస్ మరియు మైట్ హౌస్. అనేక ఆత్మల యొక్క భాగ్యం యొక్క సితార మెరుస్తుంది ఈ భూమిని పై నుంచి. అనేక ఆత్మలు తమ విడిపోయిన తండ్రితోటి మిలనం జరుపుకుంటారు. అనేక ఆత్మల దుఃఖము దూరమైపోతుంది. సరోవరము దగ్గరికి వస్తూనే సుఖం యొక్క అలలు అనుభవం అవుతుంది. ఇది జ్ఞాన్ సరోవర్ ద్వారా మూడు రకాల ప్రజల మూడు రకాల
ప్రాప్తానికి హక్కుదారులు అవుతారు. మొదటి వాళ్ళు వర్ష యొక్క వారసత్వం యొక్క అధికారి, కొంతమంది వరదానాలకు హక్కుదారి, మరియు కొంతమంది సద్భావన యొక్క అధికారి. మూడు రకాల ప్రాప్తి సంపన్నంగా ఇది ఈ శ్రేష్ఠ సరోవరం. ఓం శాంతి. శ్రేష్ఠ స్వమానధారిగా, గౌరవ ప్రదాతగా అవ్వండి. పరమాత్మ స్వమానధారి, బాప్దాదా నుండి ప్రాప్తించిన శ్రేష్ఠ ఆత్మలను, బాప్దాదా నుండి ప్రాప్తించిన శ్రేష్ఠ ఆత్మను అనే స్వమానం ఎల్లప్పుడూ స్మృతిలో ఉండాలి. నేను సాధారణ ఆత్మను కాదు, పరమాత్మ స్వమానధారి ఆత్మను అనే ఈ స్వమానం మీ ప్రతి సంకల్పంలో మరియు ప్రతి కర్మలో సఫలతను తప్పకుండా తెచ్చి పెడుతుంది. ఈ స్వమానం అభిమానాన్ని సమాప్తం చేస్తుంది, ఎందుకంటే సమానమే అన్నిటికన్నా శ్రేష్టమైన అభిమానం. కాబట్టి ఈ శ్రేష్టమైన అభిమానం అంటే సమానం రకరకాల అశుద్ధ దేహాభిమానాన్ని సమాప్తం చేస్తుంది. ఓం శాంతి. అవ్యక్తి పరివారానికి స్వాగతము. ఇవాళ 19వ రోజు. శ్రేష్ఠ సమానధారిగా, గౌరవ ప్రదాతగా అవ్వండి. ఇవాల్టి విషయము పరమాత్మ సమానధారి. ఇప్పుడు మనము మోహిని దీది నుంచి విందాము. ఓం శాంతి. ఓం శాంతి. అందరు బాగున్నారా? అందరు ఆరోగ్యంగా ఉన్నారా? బాబా మనని చూసుకుంటున్నారు, మనం కూడా మనని బాగా చూసుకుంటున్నాం కదా. ఎంత అద్భుతమైన తండ్రి కదా. ఎవరు అడిగారు బాబాని ఎలా గుర్తించాలి అని, సరిగ్గా ఎలా గుర్తించాలి. నేను చెప్పాను, బాబా మనల్ని ప్రతిరోజు ఎలా అలంకరిస్తున్నారో, మనకి శక్తుల్ని ఇస్తున్నారు, మనల్ని అన్ని ఖజానా తోటి నింపుతున్నారు, మనల్ని పవిత్రంగా దైవీతంగా చేస్తున్నారు, దేవత దివ్యంతో ఎప్పుడు మా పిల్లల్ని ప్రశంసిస్తారు. బాబా ఎప్పుడు కూడా మన బలహీనతల గురించి మాట్లాడరు, ఎందుకంటే ఇతరులకి సమానం ఇవ్వడం అంటే మనము సమానం సృష్టించుకోవాల్సి ఉంటుంది. బాబా మన సమానాన్ని సృష్టిస్తున్నారు, ఎందుకంటే అన్ని ప్రాబ్లమ్ల కారణము అది సమానం లేని కారణంగా. వాళ్ళకి అహం ఉంది, కానీ వాళ్ళు వాళ్ళ సమానాన్ని గుర్తించరు. బాబా ప్రత్యేకంగా తన పిల్లల కోసము ప్రతిరోజు మన సమానం గురించి మాట్లాడతారు. అది కూడా శ్రేష్టమైన సమానము.
దీనిలో ఎవరైనా ప్రపంచంలో ఎవరైనా మనుషులు ఉన్నారా సమానం గురించి ప్రతిరోజు సమానంగా సమానం గురించి మాట్లాడేవారు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా ఒక్క బాబానే కదా మరి ఎంత మనము బాబాకి గౌరవం ఉండాలి ప్రేమ ఉండాలి బాబా కోసం గౌరవం అంటే ఏంటి తండ్రి కింద మనం అన్ని చూపించిన మార్గాలన్నింటినీ అనుసరిస్తాము అది గౌరవం ఇవ్వడం అంటే అలాగే బాబా ఒక శిక్షకులు మనకి ఏం నేర్పిస్తారో దాన్ని ఆచరణలో పెట్టాలి బాబా సద్గురువు కూడాను మనకి మన సుప్రీం గైడ్ మార్గదర్శకులు ప్రతి సంబంధంలో బాబా మన సమానాన్ని పెంచుతారు నా ప్రియమైన పిల్లలు అన్ని సమయాల్లో మనం ఎంత విలువైన వాళ్ళు మనం ఎంత మధురాతి మధురమైన సిక్లదే పిల్లలు అని చెప్పి పిలుస్తూ తండ్రి యొక్క పిల్లలమయ్యి బాబా మన ఎప్పుడు ప్రశంసిస్తూ ఉంటారు సో మన సమానము సృష్టించబడుతుంది ఎందుకంటే తెలిసి ఎవరు మనకి చెప్తున్నారు మనం ఏమిటి అన్నది అది మన పరమపిత పరమాత్మ భగవంతులు అలాగే బాబా చెప్తారు మీకు శ్రేష్టమైన సమానం ఉన్నప్పుడు మీరు సఫలతను పొందుతారు అంటే మనం ఏం చేసినా దానిలో అసఫలత ఉంది అలాగే అన్ని సమస్యలకి కష్టాలకి అది అహం కారణంగా అభిమానం ఉన్న కారణంగా అది సున్నితంగా ఉండడము లేకపోతే అవమానము మన అదేంటి పడినట్టుగా ఉండటము లేకపోతే మనము నేను చాలా గొప్ప అని చెప్పేసి అని అలా అనుకోవడము కానీ ఇక్కడ కూడా బాబా మనం గొప్ప వాళ్ళం అని చెప్పేసి అని అనుకోమంటారు కానీ బాబా చెప్తారు ఇది సమానము ఇది మన ఒక అశుద్ధ అహంకారాన్ని తొలగించడమే కాకుండా ఈ సమానం అన్నది పవిత్రమైన శ్రేష్టమైన అభిమానము మనం ఇది ఆలోచించగలిగితే కనుక అందరూ బాబా పిల్లలు నేను దాది ముందు దాదీల్ని చూసినప్పుడు వారు ఎంతో ఉన్నతంగా శ్రేష్టంగా పవిత్రంగా కనిపించారు అది వారి సమానం కారణంగా ఎందుకంటే వాళ్ళకి వేరేది ఏమీ లేకపోయింది వాళ్ళకి అభిమానం ఉండడానికి వాళ్ళకి కావాల్సింది వాళ్ళ దగ్గర ఉన్నదల్లా సమానమే ఒక అదేంటి గొప్పతనము సమానంలోని గొప్పతనము వారు అదేంటి ఇతరులందరికీ గౌరవం ఇస్తారు గౌరవాన్ని ఇస్తారు మనము గౌరవాన్ని ఇవ్వలేకపోతే అది సమానం తక్కువ ఉన్నందుకు కారణంగా అక్కడ శ్రేష్టమైన సమానం ఉన్నప్పుడు మనము ఎక్కువగా నిరంతరము సఫలత ఉన్నట్లుగా మదంటి ప్రతిబింబించాలి నిరంతరం సఫలత మన సంకల్పాల్లో మన కర్మల్లో ఇది చాలా అదేంటి అర్థం చేసుకోవడానికి సులభం కానీ మనం దీన్ని కనెక్ట్ అవ్వాలి మన హోంవర్క్ చేయడం మొదలు పెట్టినప్పుడు మనము దాన్ని సరి కనెక్ట్ చేయగలుగుతాము ఎలాగ సమానము సఫలతతోటి ఎలా కనెక్ట్ అయి ఉంది ఎందుకంటే అహంకారము ఎంతో ఎంతగా ఉందంటే మామూలు అన్నది ఎంత మామూలుగా ఎంత ప్రజ్వలించి ఉందంటే నేను నాది అన్న దాంట్లో బాబా చెప్పారు మీరు తప్పకుండా అంటారు నేను నాది అని కానీ అది పవిత్రమైన అభిమానం నుంచి అది దేహాభిమానం నుంచి కాదు
స్వమానం అన్నది స్వమానము అశుద్ధమైన అభిమానాన్ని తొలగిస్తుంది. ఇది శ్రేష్టమైనది ఏదో ఒకటి ఉద్భవిస్తోంది. దాని తర్వాత ఏదైనా కూడా అడ్డంకు అదంటే అడ్డంకు అవుతాయి, అడ్డంకులు కింద వస్తాయి, అది అశుద్ధమైన అభిమానము. నాకు ఇది ఈ యొక్క హోంవర్క్ నాకు చాలా నచ్చింది, మనం రేపు చేసుకునేది నా ఒక అశుద్ధమైన అభిమానం తొలగిపోయి నేను శ్రేష్టమైన అభిమానంలో ఉండగలుగుతాను. బాబా ఎప్పుడు చెప్తారు చాలా రకాలమైన అశుద్ధమైన అభిమానం ఉంది, నేను ఇది నేను చేయగలుగుతాను, నేను చాలా విశేషమైన వారిని, లేదా నాకు ఇది ఉంది, ఏదో విశేషమైనది నా దగ్గర ఉంది. కానీ అశుద్ధమైన అభిమానంలో శ్రేష్టమైన మా అభిమానంలో అన్నిటికీ నేను ట్రస్టీ. బాబా ఈ విశేషత నాకు ఇచ్చారు, నేను దీన్ని ఉపయోగించాలి. పవిత్రమైన అభిమానము చాలా ఉపయోగకరంగా ఉంటుంది, ఎందుకంటే మన సంకల్పాలు మన కర్మలు అంతా పవిత్రమైన అభిమానము కారణంగా ఉంటుంది. లేకపోతే మనము కింద చూస్తూ మన బలహీనతలు చూసుకుంటూ ఇది ఇతరుల బలహీనతలు చూస్తూ ఉంటాము. మన శక్తిని చాలా ఉన్నతంగా శ్రేష్టంగా ఉంచు అదేంటి ఆ ఒక స్మృతిని పెట్టుకోండి, నేను అది శ్రేష్టమైన ఆత్మను, నాకు శ్రేష్టమైన స్వమానం ఉంది. ఓం శాంతి, ఓం శాంతి దీది, గుడ్ ఈవినింగ్. ఇవాళ ఎలా ఉన్నారు మీరు? మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగా ఉన్నాను. నాకు మనము శుక్రవారం నాడు మాట్లాడిన దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఇది ఈ యొక్క విషయము సమానము గురించి చాలా ముఖ్యము. మీరు ఎలా మీరు పంచుకున్న దాన్ని నాకు చాలా నచ్చుతుంది. దాదీస్ గురించి మీకు ప్రశ్న ఏమైనా ఉంటే కనుక అది మనం చేసే దాని మీద ఏమైనా ప్రశ్న ఉంటే మనది అశుద్ధమైన అభిమానమా అని చెప్పేసి ప్రశ్నించుకున్నప్పుడు దాదీస్ కేసు చూస్తే వాళ్ళకి ఎంత పవిత్రమైన సమానం ఉండింది. మీరు ఇప్పుడు పంచుకునేది నాకు నచ్చింది. మనకి ఎలా తెలుస్తుంది ఇది ఏమైనా అశుద్ధమైన అదేంటి అపవిత్రమైన అభిమానమా లేదా అదేంటి అదేంటి పవిత్రమైన అభిమానం అంటే ఇది బాబా చేయిస్తున్నారు, ఇది బాబా నాకు ఇచ్చారు అన్న దాన్ని స్మృతిని ఉంచుకోవడము. మళ్ళీ అదేంటి శుక్రవారం నాడు ఉన్న ప్రశ్నలు కొన్ని ప్రశ్నలు మళ్ళీ దానికి వెళ్తే శ్రీమత్ అంటే శ్రీమత్ కి మర్యాదాస్ కి తేడా ఏమిటి, అలానే శ్రీమత్ అంటే మార్గాలు మార్గదర్శకత్వం, మర్యాద అవి మర్యాదలు ప్రిన్సిపల్స్ అంటే గైడ్ లైన్స్ అంటే అది పనికి చేయడానికి మీకు గైడ్ లైన్స్ అంటే మార్గము అదేంటి మార్గదర్శకత్వము అదేంటి ఎవరికి మురళి దొరుకుతుంది, ఎవరు సెంటర్ నడపగలుగుతారు. ముందు బాబా శ్రీమత్ ఇస్తారు, అది ఆ శ్రీమతము మర్యాదలు అనుసరించడము. మన ప్రిన్సిపల్స్ ని అనుసరిస్తాము మర్యాదలు అంటే, దాని తర్వాత చివర్లో అదేంటి బాబా పని చేయడానికి మార్గదర్శకత్వం ఇచ్చేది. ఇది నేను చేస్తానని కాదు, అది మార్గదర్శకత్వం కారణంగా అదేంటి విధంగా ఉంటుంది చేయాలి. ఇది సఫలతని కాకుండా పొందడం, ఇది ఇతరులకు కూడా అనుసరించడం సులభంగా ఉంటుంది. లేకపోతే నేను ఏంటి నా ఒక మనసు యొక్క ఏంటి మన్మతని నేను అనుసరిస్తుంటే నేను ఇది చేస్తాను ఇలా చేస్తాను, అప్పుడు ఇతరులకు కూడా అదేంటి గందరగోళంగా ఉంటుంది. సో అందుకని నాకు మూడు అదేంటి అనుసరిస్తే ఈజీ సులభం అయిపోతుంది, శ్రీమతము మర్యాదలు అలాగే గైడ్ లైన్స్. శ్రీమతం అంటే ఒక ఆత్మకి అని చెప్పేసి అనొచ్చా, ఇది నా కోసమే నా ఒక ఆధ్యాత్మిక ప్రగతికి. గైడ్ లైన్స్ అంటే మన సేవ కోసమై వచ్చినప్పుడు, మనము మన సమూహంలోకి వచ్చినప్పుడు సేవకై పూర్తిగా ఇతరులకి సేవ చేయడానికి. అవును అవును, అలా అది అది రైట్.
నిన్న మురళిలో బాబా చాలా చాలా ఆసక్తికరమైన పాయింట్స్ ఉన్నారు. ఒకటి పాయింట్ నేను అడుగుతున్నాను, ఇది మీరు ముందు చెప్పారు, మీ యొక్క క్లాసుల్లో చెప్పారు, అంటే బ్రహ్మ బాబా ఎప్పుడు అదేంటి ఇంటి ఏకాంతం కాదు, మేము అందరం కలిసి వెళ్దాము, ఇంటికి వెళ్తాము. ఇది నాకు మీరు ఇప్పుడు బ్రహ్మ బాబా ఎక్కడ ఉన్నారు? బాబా సూక్ష్మవతనంలో ఉన్నారు. మీరు బాబా చెప్పారు ఇంకా పైకి పైకి వెళ్తున్నారు అని చెప్పేసి అన్నారు. ఇక్కడ సూక్ష్మవతనంలో ఉన్నారు. మీరు పరంధామానికి ఎంత దగ్గరగా ఉన్నారు? ఒకటి ఒక జ్యోతి, ఒక జ్యోతి కదా, దాంట్లో అదేంటి సూక్ష్మవతనం ఉంది, అలానే పరంధామం ఉంది. పరంధామము మీరు అక్కడ వెళ్ళి రాగల వెళ్ళి వచ్చేయలేగలరు. మీరు అదేంటి భౌతికంగా ఉన్నప్పుడు భౌతికంలో ఉన్నారు, కానీ సూక్ష్మవతనము బాబా కార్యం పూర్తి అయ్యేదాకా దాన్ని అదేంటి అక్కడే ఈ యొక్క జ్యోతి వెలుగు ఒక ఫరిష్ట రూపం దొరుకుతుంది. అప్పుడు మీరు అదేంటి మీ యొక్క నేత్రాల ద్వారా, మీ ముఖం ద్వారా, మీరు అదేంటి శబ్దం లేకుండా అదేంటి వాణి ద్వారా అదేంటి మన మాట్లాడగలుగుతాము, అంటే శబ్దం లేకుండా. నేను సూక్ష్మవతనంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా బాబా ఏం చెప్తున్నారో అది నేను అర్థం చేసుకున్నట్టు ఉంటుంది. వినడానికి రాకపోయినా నాకు అర్థం అవుతోంది బాబా ఏం చెప్తున్నారో, నాకు అర్థం అవుతోంది. అది అదేంటి బ్రహ్మ బాబా అక్కడ తప్పకుండా ఉన్నారు, పైకి పైకి అని వెళ్ళట్లేదు. అది స్థితి అని ప్రశ్న స్థితి అని కాదు, తన శ్రేష్ఠాతి శ్రేష్టమైన వారు, తన అదేంటి స్థితి చాలా మంచిది. మనం అందరం కలిసి వెళ్తాం కదా, బాబా చెప్పారు మనం ఇంటికి వెళ్ళినప్పుడు మనల్ని కూడా తీసుకువెళ్తారు. సో మన అందరి కోసం వేచి ఉన్నారనుకుంటా మనం అందరం కలిసి వెళ్ళడానికి. మనకి చాలా తక్కువ సమయము మన ఇంట్లో ఉంటుంది, దాని తర్వాత మనం మళ్ళీ మన కిందకు వచ్చి మన పాత్ర నిర్వహిస్తాం. మీరు ఎంత మీరు ఇంట్లో ఎంత ఇక్కడ సమయము సంవత్సరాలలో మన ఇంటి నెలల్లో పెట్టలేము, కానీ అక్కడ నిరాకారి ప్రపంచంలో అదేంటి బాబా కూడా అక్కడ చెప్తారు, కొంతమంది వాళ్ళు ఒకటి రెండు జన్మలు తీసుకుంటారు, వాళ్ళు అంతా ఎక్కువగా అక్కడే ఉంటారు. ఇది ఇప్పుడు నిండుగా ఉంటుంది బాబా చెప్పారు, నిరాకారి ప్రపంచం ఎప్పుడు ఖాళీగా ఉండదు, ఎప్పుడు ఎవరు మరి ఇల్లు అన్నది ఎవరు లేకుండా ఉండదు. చివరి ఆత్మలు వచ్చినప్పుడు అప్పుడు మనం పైకి వెళ్ళడం కూడా వెళ్తాము. మేబీ ఇంకొంచెం మంది ఉన్నారేమో అక్కడ నిరాకారి ప్రపంచం పరంధామంలో, వాళ్ళ పాత్ర నిర్వహించడానికి ఈ డ్రామాలో వాళ్ళ పాత్ర నిర్వహించడానికి ఇంకా వస్తున్నారు అనుకుంటా. కొన్నిసార్లు ఒక సరైన నంబర్ల రూపంలో కానీ మనం అది చెప్పడం కష్టమవుతుంది, కానీ మన మంత్రం ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు వస్తారు. డ్రామా చివరికి వచ్చినప్పుడు మనం పైకి వెళ్తుంటాం. కొన్ని ఆత్మలు ఒక జన్మ అని కాదు, వాళ్ళు 10 సంవత్సరాలు ఆకారి సాకారి అదేంటి అదేంటి వాళ్ళు ఒక 100 ఏళ్ళు అని కాదు, ఒక 10 ఏళ్ళు చాలా కొద్ది సంవత్సరాలు. కొంతమందికి చాలా తక్కువ ఉంటుంది, కొంతమందికి చాలా ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే మొత్తం కల్పం కదా. దాంట్లో నిరాకార ప్రపంచం కూడా ఉంటుంది. మీరు కనుక మీ యొక్క దృష్టిలో మీరు సూక్ష్మవతనంలో పరంధామంలో మీ యొక్క అనుభవం చేశారా? కొత్తలో అవును, ఇది చాలా ఏంటి సువర్ణం ఏంటి రంగుతోటి చాలా అద్భుతమైన జ్యోతి. మీరు అక్కడికి వెళ్ళలేరు కదా, మీరు సూక్ష్మమత నుంచి చూడడానికి కుదురుతుంది. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు నేను చెప్పినట్టు మీరు మళ్ళీ వాపస్ మీరు తిరిగి రాలేరు. అందుకని బాబా మనకి సూక్ష్మవతనం సృష్టించారు. ఎందుకంటే నేను ఇక్కడ కూర్చుని
శరీరం నుంచి అన్నిటి నుంచి నేను పైకి వెళ్తున్నప్పుడు సూక్ష్మతరం నేను బాబా తోటి మాట్లాడగలుగుతాను, బాబా నుంచి మార్గదర్శనం మార్గం తీసుకోగలుగుతాను, నేను దానికంటే ఇంకా పైకి ఎక్కువ వెళ్ళను, పైకి వెళ్ళను, వెళ్ళలేను. Waiting, he's not gone anywhere, he's waiting for us. So that's good. So Brahma Baba ekkadiki vellaledu ikkada manakosam vechi unnaru chala manchi vata meeku elaga idi ninna ma baba madenti ma murli chadutunappudu నాకు ఒంటరిగా ఉండడం ఇష్టం ఉండదు, బాబాకి కూడా పరమ బాబా కూడా ఒంటరిగా ఉండడం ఇష్టం లేదు, సో వేచి ఉన్నారు అని చెప్పేసి అంటే అప్పుడు నాకు ఆసక్తి కదిలింది. ఒకసారి పీస్ విలేజ్ లో మీరు చెప్పారు బాబా స్థితి ఇంకా ఉన్నతంగా శ్రేష్టంగా అవుతోంది అని చెప్పి, ఇంకా పరంతామం దాకా చేరుతున్నారు అని చెప్పి మీరు చెప్పారు ఒకసారి. ఎందుకంటే తన సంపూర్ణ స్థితిలో వెళ్ళారు కదా, అందుకని అక్కడ ఉండగలుగుతున్నారు. కానీ నేను ఇంకో విధంగా చెప్పుంటాను, ఉన్నత పైకి వెళ్ళడం అంటే అది నిరాకార ప్రపంచ పరంతామంకి వెళ్ళినట్టు కాదు. సో సూక్ష్మ వతనంకి 1969లో మరింటి సూక్ష్మ వతనానికి చేరినప్పుడు అప్పటికి ఇప్పటికి వేరు మీరు అలాగనచ్చ నేను అనుకోవడం అక్కడి నుంచి అది ఒక అప్పటికి ఇప్పటికి ఒకటే ఇలాగా ఉంటారు, కానీ అక్కడి సేవ చేస్తున్నారు మన మన తను అదేంటి అక్కడ మా బాబా వతనంలో ఉంటూ ఏంటి అలాగా జ్యోతి మా లైటు మైటు ఇచ్చుకుంటూ సకాశిస్తూ సేవ చేస్తున్నారు. అక్కడి నుంచే సేవ చేస్తున్నారు, అక్కడ ఏమి చేయకుండా కూర్చుని ఉండడం కాదు, అదేంటి అక్కడ ఏమి చేయకుండా ఉండడం కాదు, అక్కడి నుంచి సేవ చేస్తున్నారు. నేను ఎప్పుడు బ్రహ్మ బాబా గురించి అవ్యక్త బ్రహ్మ బాబా గురించి ఆలోచించినప్పుడు నాకు ఇదేంటి ఆ ఆత్మ యొక్క కర్మ మరి ఎంత అద్భుతమైన 54 సంవత్సరాల నుంచి ఇదేంటి సేవ చేస్తున్నారు, ఏ ఆత్మల చేరు తన బ్రహ్మ బాబా యొక్క కర్మ ఎంత శ్రేష్టమైనది ఉన్నతమైనది. జీవితం కూడా బ్రహ్మ బాబా యొక్క జీవితం కూడా మీరు ఆలోచించగలిగితే ఇదేంటి లౌకికము అలాగే అలౌకికము అది విశేషమైనది. ఎందుకంటే వచ్చిన వెంటనే నిశ్చయం ఉండింది, 100కి 100% నిశ్చయం ఉండింది, ఎప్పుడు కోపం పడలేదు, అది ఎప్పుడు ఎల్లప్పుడూ ఒకటేలాగా ఉండేవారు. 1 సంవత్సరము అలాని కాదు, అది అలాగే ఉండేవారు ఆ వ్యక్తి ఒక సంస్కారాలు అలానే ఉండేవి. మనము మన ఒక 100కి 100% ఉండాలి నిశ్చయం. ఇప్పుడు మా నిశ్చయం గురించి మాట్లాడితే మీరు చెప్పారు, దాదీ జన్కి కూడా చాలా సార్లు చెప్పారు, మా అమ్మకి ఎంతో నిశ్చయం ఉండేది. ఒక సమయము బాబా చెప్పారు మీరు రాధే మీరు లక్ష్మి అంటే పూర్తిగా స్వీకరించారు, ఎలాంటి అనుమానము ఆత్మలో ఎలాంటి అనుమానం ఇది కుదురుతుందా కుదరదా అని కానీ ఎలాంటి అనుమానం ఉండేది కాదు. ఎంత ముఖ్యమో ఈ యొక్క నిశ్చయము మీ నంబర్ నిర్ణయించుకోవడానికి, నేను 8 అనుకోండి వాళ్ళు పూర్తి నిశ్చయంతో ఉండాలి అంటే నేను అనుకోవడం అది నిజము. అదేంటి 100కి 100% నిశ్చయము, నిశ్చయం అనేది నిశ్చయము, దాంట్లో ఇలాంటి అనుమానము ఉండడం కాదు. ఒక మనందరిలో ప్రతి ఒక్కళ్ళకి కొంచెం అనుమానం ఉంటుంది కానీ అక్కడ అది లేదు. మన స్థితి కూడా అది 100కి 100% నిశ్చయమై ఉంటుంది. మన చివరి స్థితి అంటే అది మంచి శుభ అది మంచి వార్త మనలో అవుతోంది. ఇదివరకు ఇంత ముందు లాగా కాదు, ఇప్పుడు చాలా స్థిరంగా ఇంకా నిశ్చయంగా మరి అచలంగా ఉంది. మనం కూడా ఆ స్థితికి చేరుతున్నాము. ఇంకొకటి ప్రశ్న, నిన్నటి మురళి నుంచి బాబా చెప్తున్నారు కొంతమంది ఏంటి వారసత్వానికి వారసత్వానికి అదేంటి వరదనాలకి ఏంటి శుభభావనకి ఏంటి ఇది శుభభావన కాదు అది ఆశీర్వాదం. Because one was blessings, one was good wishes, and one was inheritance. I didn't read the Murli in Hindi, so I'm wondering what blessings was. I would thought, okay, Didi, go ahead. Varsa, Vardhan. Varsa, Vardhan, and Dua. Varsa, Vardhan, and Varsa, Varsatvamu, Vardhanamu. Dua, ante. Vardhan, ante, Visheshimaina, Vardhanamu.
మన జగదీష్ పై గురించి మాట్లాడితే మీరు మీ యొక్క కలము దానిలో శక్తి ఉంటుందని నాకు ఒకటి గుర్తుంది. మీరు ఆత్మాభిమానంలో మీరు మీరు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని ఆత్మని చూసిన వెంటనే ఎవరు కూడా మీకు లేదు అని చెప్పి ఏ పనికి చేయలేము అని చెప్పి చెప్తారు. నేను దాని వరదానం అంటాము. నాకు ఆ వరదానం దొరికింది. మీరందరూ కూడా మీరు ఆలోచిస్తే కొన్ని దీనికి కొన్ని వరదానాలు అలాంటివి ఉన్నాయి. దాని తర్వాత మీరు ఏదైనా చేసినప్పుడు బాబా మిమ్మల్ని మీకు మీరు కష్టపడ్డారు, దాన్ని సంపూర్ణం చేశారు అంటే అది బాబా ఒక వరదానాలు. అవి వరదానాలు మీకు మిమ్మల్ని ఇంకా చేయడానికి ఎక్కువ చేయడానికి కుదురుతుంది. ఆశీర్వాదము తల్లిదండ్రుల నుంచి. దువా అంటే ఏంటి? వరదానం గురించి ఆశీర్వాదం అంటే అంటే వరదానము రెండు. వరదానాన్ని వరాల కింద అంటారు. ఏంటి విశేషమైన వరదానము అంటే దాన్ని వరాలు అనిపినట్టు దాన్ని తొలిచి బాబా బ్రాహ్మణులకి మాట్లాడుతున్నారు. కొంతమంది బ్రాహ్మణులు అందరు బ్రాహ్మణులకి వరసత్వం ఉంటుంది, కొంతమందికి వరదానం దొరుకుతుంది, కొన్నిసార్లు అదేంటి ఆశీర్వచనాలు. Good wishes, it was dua, dua. Okay, so some will be, so is it for Brahmins he's talking? So these three ఇది బ్రాహ్మణులకు గురించి మాట్లాడుతున్నారు. ఇది ప్రతి ఒక్కరికి దొరుకుతుంది కానీ దాంట్లో తేడా ఉంటుంది. కొంతమందికి పూర్తి వారసత్వం ఉంటుంది, కొంతమంది తక్కువ ఉంటుంది. కానీ బాబా చెప్తున్నారు మూడు ముఖ్యము. బాబా చెప్పేది కొంతమందికి దొరికి కొంత కొన్ని దొరికి ప్రతి ఒక్కరికి దొరుకుతుంది కానీ తేడా ఉంటుంది, పర్సంటేజ్ ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. ఈ వరదానం మీకు ఇచ్చింది. మీరు ఆత్మాభిమాన స్థితిలో ఇతర ఆత్మల్ని ఇతర మనుషుల్ని ఆత్మ అని చెప్పి ఇతర ఇతర మనుషుల్ని ఆత్మల కింద చూసారంటే అదేంటి అది మనం మనం మేము కూడా మాకు కూడా దొరుకుతుందా అంటే మీరు తప్పకుండా అందరి అదేంటి అది అభ్యాసం లాంటిది. బాబా వరదానం ఇచ్చేది అభ్యాసం. సో అది నేను పనికి వెళ్తున్నప్పుడు నేను ఆత్మాభిమాని స్థితిని అభ్యసించి ఇతర ఆత్మ మనుషుల్ని ఆత్మ అదేంటి ఆత్మ కింద చూస్తూ అప్పుడు ఆ ఆత్మకి మా టచింగ్ అవుతుంది భగవంతుని కార్యము. అప్పుడు అవును అని అంగీకరిస్తారు. నేను దాని గురించి నేను ఎంతో చూశాను. అది ఎవరైనా ఉపయోగించగలుగుతారు. అది నాకు ఇచ్చినా కూడా అది భగవంతుడి నుంచి కదా. సో మనలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ఒక ఆచరణని అభ్యసించి సో ఇంటి సో జగదీష్ భాయ్ ఒక వరదానం మాకు ఇప్పుడు నేను నేను నాకు ఏం చేస్తుంది అదేంటి నా కలంలో ఆ శక్తి రావడానికి. మీరు బాబా ముందెళ్ళండి, బాబా నేను ఇది రాయాలనుకుంటున్నాను. అప్పుడు బాబా మీకు వరదానం ఇస్తారు, అప్పుడు ఆశీర్వదిస్తారు. అప్పుడు మీకు శక్తి దొరుకుతుంది, మీకు అప్పుడు ఆ వరదానం కూడా దొరుకుతుంది. ఇది ఒక దృఢ సంకల్పం ఉండింది. అదేంటి ఆ శక్తిని రాయడానికి ఆ శక్తిని ఇచ్చి దొరికింది. దాది గుల్జార్ కానీ బాబా చెప్పారు మీరు చాలా మీ నేత్రాలు చాలా విశేషమైనది. మీరు ఎవరు మీ నేత్రాలను చూసినా బాబా ఒక అదేంటి దర్శనము కలుగుతుంది. అది ఎవరైనా ఉండొచ్చు కదా. మనం ఆ వరదానం కూడా తీసుకోవచ్చు. ఇది ఒక వ్యక్తి కని కాదు, అదేంటి మనకి విధానం ఉన్నట్టు. మీరు ఇప్పుడే పెంచుకున్నట్టుకు ఒక విధానము అదేంటి మీకు ఏంటి బాబా ముందు బాబాని అదేంటి వరదానం చేసి దాన్ని మీతో వచ్చి కలిసి మాట్లాడడం. అలాగే జగదీష్ బాయ్కి దృఢ సంకల్పం కూడా ఉండింది ఏంటి వెలుగు లేనప్పుడు. అంటే బాబా చెప్తున్నారు నేను చెయ్య బాబా చెప్తున్నప్పుడు అదేంటి తండ్రి భగవంతుడు చెప్పినప్పుడు నేను చెయ్యాలని. అలాగా ముందు కూడా అదేంటి ముందు కూడా ఆ సంకల్పం ఉండాలి. అదేంటి ఇది రాయడం అనే కాదు, ఏదైనా కూడా మీకు ఆ దృఢ సంకల్పం ఉండాలి. ఇది భగవంతుని పరి, దీనికి ఎలాంటి సాకులు లేవు, లేకపోతే ఏదో కారణం ఉంటుంది. మీకు అప్పుడు మన వరదానం తప్పకుండా దొరుకుతుంది లేదా బహుమతి.
అది ఆ దృఢ సంకల్పము, అంటే వరదానం దొరకడానికి దృఢ సంకల్పం ఉండడం ఉండాలి. ఇవాళ మురళిలో బాబా చెప్పారు, ప్రతి మదింటి జ్ఞానం రత్నము ఇంటి వేల వేల రూపాయలు విలువైనది అని బాబా చెప్తున్నారు. దాని విలువ గురించి చెప్తున్నారు. అలాగే ఎవరి జీవితంలో అయినా కూడా ఆ వ్యక్తి దానికి విధంగా ధారణ చేస్తే తన భాగ్యం పెరిగిపోతుంది. అది ఒక విలువ కింద తీసుకోవచ్చు, కానీ అలాగే సఫలత గురి విధంగా కూడా తీసుకోవచ్చు. ఆ వ్యక్తి చక్కి చాలా సఫలత ఉంటుంది. అది మాదేంటి, మన మిమ్మల్ని నన్ను చూసినాం, మనం ఏమి ధనం చేయట్లేదు, కానీ మనం బాబా ఒక ఇల్లుని ఒక ట్రస్టీ లాగా చూసుకోగలుగుతున్నాము. ఎలాగ మనకి ఖజానా వస్తుంది, వారసత్వం అంటే వారసత్వం ట్రెజర్స్ వస్తాయి, అది కూడా బాబా చెప్తున్నారు. మీరు జ్ఞాని ఆత్మ అయితే కనుక మీరు ఇతరులకి జ్ఞానం ఇవ్వగలుగుతుంటే కనుక ప్రతి పదము మదేంటి చాలా మదేంటి అతి విలువైనది, కొన్ని కోట్ల విలువైనది నాకు అనిపిస్తుంది. అది పనిచేస్తుంది. ఎప్పుడైతే ఇవాల్టి మురళిలో బాబా చెప్తున్నారు వరదానంలో ధైర్యం గురించి చెప్తున్నారు, నాకు అనుకున్నాను ధైర్యం గురించి మాట్లాడిన విధానం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ధైర్యము ఏంటి, అది ఇంకో ఇతరులను చూసి నాకు అవుతుంది, ఏంటి గతం గురించి తప్పు గురించి ఆలోచించడం, కానీ వీటన్నిటి గురించి ధైర్యం గురించి చెప్పారు. వీటన్నిటిలో దాని గురించి చెప్పండి అంటే జీవితంలో ప్రతి అడుగులో మీకు ధైర్యం ఉండాలి. ప్రతి అడుగులో ముందుకి వెళ్తున్నప్పుడు ఈ సమయం ఈ వయసులో మీకు నా వయసులో మీరు గ్రహించారంటే చూస్తే ధైర్యము, మీరు ఎక్కడికైనా వెళ్ళినా ధైర్యం ఉండాలి. ఇక్కడ ఎవరికైనా ఏంటి క్లాస్ ఇవ్వాలనుకున్నా, నేను పీస్ విలేజ్ లో ఉన్నప్పుడు లేదా కొన్నిసార్లు 3 గంటలకి 3:30 గంటలకి మాదేంటి అదేంటి రోజంతా కూడా ఏంటి చివరిలో టోల్ ఇచ్చి ఏంటి ఇతరులను కలిసి కొన్నిసార్లు ఏంటి నేను చూస్తున్నప్పుడు 7 గంటలు 8 గంటలు అలా ఉంటుంది. ఇది మీకు మీరు ధైర్యం పెట్టుకోవాల్సి ఉంటుంది. అది శరీరం ఉపయోగించడం కానీ, మనసుని ఉపయోగించడం కానీ, బుద్ధిని ఉపయోగించడం కానీ, సమయం ఉపయోగించడం కదా, ప్రతిలో ధైర్యం ఉండాలి. మీకు ధైర్యం ఉండాలి. ధైర్యము ఒక దివ్య సిద్ధి అయి ఉండొచ్చు కదా. దాది జానికి ఎప్పుడు చెప్పేవారు, ప్రతి అడుగు మీరు తీసుకున్నది దానికి ధైర్యం ఉండాలి, సాహసం చేయగలగాలి అని. మీరు ఈ సాహసం యొక్క దివ్య సిద్ధి పొంది సాధించినప్పుడు మనం ఈ వరదానాన్ని ఎలా సాధించుకోవాలి మీ యొక్క అనుభవంలో. సో సాహసం అన్నది నమ్మకం మీద కూడా ఆధారపడి ఉంది. అలాగే మీ యొక్క పాత్రని అర్థం చేసుకోవడము, ఇది నా పాత్ర, ఇది నేను చేయాలి, నాకు దీంట్లో సాహసం కావాలి, ఇది ఒకటి. ఇంకోటి ఇది ఒక సాహసం ఉన్నప్పుడే బాబా మద్దతు చేయగలుగుతారు. బాబా మద్దతు చేయడమే కాకుండా ఇతరులు కూడా ముందుకు రాగలుగుతారు, మేము మీ చేయి పట్టుకోగలుగుతారు, లేదా మీకు మీకు ఎలాగ మద్దతు కావాలో చేయగలుగుతారు. నాకు అనిపిస్తుంది బాబా ఒక మద్దతు, అలాగే పరివారం ఒక మద్దతు. అదేంటి ఏంటి మీకు సాహసం లేకపోతే కనుక ఎవరు సాహసం ఎవరు మద్దతు చేస్తారో మీకు తెలియదు. అందుకోసం సాహసం పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. నేను వచ్చినప్పుడు ఇండియా నుంచి ఇక్కడికి అదేంటి వచ్చినప్పుడు ప్లేన్ లో నేను ఏ అడుగు ముందు పెట్టుకోవాలని చెప్పి నాకు అర్థం కాలేదు. ఎంతో మంది మొత్తం ప్లేన్ లో ఉన్న వాళ్ళు భూమిబేన్ కూడా ఉన్నారు, అందరూ చెప్తున్నారు రండి రండి మీకు మద్దతు చేస్తాము, మీరు ఇక్కడ ఈ యొక్క అడుగు ముందు పెట్టండి అని. నాకు నేను సరైన అడుగు పెట్టాలని చెప్పేసి అనుకున్నాను, ఎందుకంటే సర్జరీకి కారణంగా దాంట్లో కుడి ఎడమ ఏది ముందు పెట్టాలి అని చెప్పి చూసుకోవాలి కదా. నాకులో సాహసం లేకపోతే నేను చేయలేను కదా. చాలా మద్దతు ఉంది కానీ మీరు చేయలేరు, అందుకని మీకు సాహసం ఉండాలి. సాహసం కూడా అదేంటి కొన్ని కొన్ని రిస్కులు తీసుకోగలగాలి. మీకు గుర్తుందంటే సాహసం ఉంటే
అప్పుడు భగవంతుడు మద్దతు చేయగలుగుతారు. ఎందుకంటే మీరు మీకు మద్దతు చేసుకుంటున్నారు. వాళ్ళు చెప్తారు కదా, ఎవరు ఎవరికైతే మద్దతు చేసుకోగలుగుతారో వాళ్ళకి మాదేంటి వాళ్ళ భగవంతుడు మద్దతు చేయగలుగుతారు. ధన్యవాదాలు దీది, చాలా బాగుంటుంది. ధన్యవాదాలు వచ్చినందుకు ధన్యవాదాలు. ఓం శాంతి వ్యక్తి పరివార్. ఓం శాంతి అవ్యక్తి పరివార్. మీరు ఎంత ఓం శాంతి, నేను ఎంత వింటూ భూమి బెన్ చూస్తున్నానో, టీమ్ ప్లానింగ్ అంతా నాకు తెలుసు. ముందు ఎవరు దూరంగా ఉన్న వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, వాళ్ళు రాలేని వాళ్ళకి. కానీ ఇప్పుడు ఇప్పుడు గ్రహించాము, గుర్తించాము, వాళ్ళు చాలా మంది చుట్టూ కూడా ఉన్నారు, న్యూజెర్సీ కానీ, న్యూయార్క్ నుంచి కానీ, కనెక్టికట్ కానీ, బాస్టన్, ఎవరైనా కూడా రావాలనుకుంటే దీంట్లో రెండు రిట్రీట్లు ఉన్నాయి. ఒకటి జూమ్ లో చూస్తున్నాము, కానీ ఏంటి వ్యక్తిగతంగా మనకి కలిసి మనకి కలిస్తే బాగుంటుంది. మీరందరూ ఆలోచించి రిజిస్టర్ చేసుకుంటే ఎంతమంది రాగలుగుతున్నారో మనకి తెలుస్తుంది. సో మీరు గురించి ఆలోచించండి, ప్లాన్ చేసుకోండి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఇది ఫిబ్రవరి 11 1971 నాడు తేదీ. ఇది అంతః చాహ శరీరం నుంచి చేయగలిగే సేవం. ఇది చివరి స్థితి యొక్క ప్రశంసలు. ఆ సమయంలో మీరు భౌతిక రూపం యొక్క స్మృతి నుంచి అతీతంగా ఉంటారు. అందుకే ఎగిరే గుర్రం గురించి సామెత ఉన్నట్లుగా వారు దానిని సూక్ష్మ శరీరం అని కూడా పిలుస్తారు. కాబట్టి మీ ప్రస్తుత కాలపు అనుభవమే కథల రూపంలో ముడిపడి ఉంది. మీరు ఎక్కడికైనా వెళ్ళమని ఆర్డర్ ఇచ్చినప్పుడు అది మిమ్మల్ని ఒక్క సెకనులో అక్కడికి తీసుకువెళుతుంది. మీకు ఈ అనుభవం ఉందా? ఈ రోజుల్లో సైన్స్ త్వరగా ప్రతిదీ వేగంతో చేయడానికి ప్రయత్నిస్తోంది. తక్కువ సమయంలో ఎక్కువ విజయం సాధించేందుకు వీలైనన్ని ఎక్కువ ప్రయత్నాలు చేస్తున్నారు. అదే విధంగా మీరందరూ కూడా ప్రతి దానిలో వేగం పెంచడానికి ప్రయత్నిస్తున్నారు. ఎవరి స్పీడ్ ఎంత పెరిగితే అంత దగ్గరగా చివరి స్థితికి చేరుకుంటారు. మీ వేగం ద్వారా మీరు మీ స్థితి చేరుకుంటారు. మీరు మీ వేగం నుండి మీ స్థితిని గుర్తించగలుగుతారు. మీరందరూ ఇప్పుడు శివరాత్రి గొప్ప పండుగను జరుపుకోవడానికి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. కాబట్టి మీరు ఏ కొత్తదనం గురించి ఆలోచించారు? మేము జెండాలను ఎగురు వేస్తాము అని చెప్పారు. ఇప్పుడు బాబ్దాదా చెప్పారు, మీరు మీ స్వంత కేంద్రాలలో జెండాను ఎగురవేయచ్చు, కానీ ప్రతి ఆత్మ యొక్క హృదయంలో తండ్రి యొక్క ప్రత్యక్షత యొక్క జెండాను కూడా ఎగురవేయండి. శక్తి స్వరూపం వెల్లడి అయినప్పుడే అది జరుగుతుంది. మీరు శక్తి యొక్క స్వరూపులుగా ఉండటం ద్వారా
మీరు శక్తి యొక్క స్వరూపులుగా ఉండటం ద్వారా మాత్రమే మీ అన్ని శక్తులు కలిగిన వ్యక్తిని బహిర్గతం చేయగలరు. శక్తి యొక్క స్వరూపం అంటే విధ్వంసకుడు మరియు అన్ని ఆభరణాలతో ఒకటి. మీరు స్థితి వేదికపై వెళ్లే ముందు మీరు మొదట మీ అంతర్గత స్థితి బాగా సిద్ధం చేసి ఆపై వేదికపై వెళ్ళండి, మరియు దీని ద్వారా ప్రజలకు మీ అంతర్గత స్థితి గురించి దృష్టిని కలిగి ఉంటారు. మీరు అన్ని ఇతర సన్నాహాలు చేసినట్లే అదే విధంగా మీరు అన్ని ఆభరణాలను స్వీకరించిన వ్యక్తిగా వేదికపై వెళ్తున్నారో లేదో తనిఖీ చేయండి. లైట్ హౌస్ మరియు మైట్ హౌస్ రెండు రూపాలు ఉద్భవించి రూపంలో ఉండాలి. మీరు ఈ రెండు రూపాలుగా ఉన్నప్పుడు మాత్రమే మీరు మంచి మార్గదర్శిగా ఉండగలరు. మీరు తండ్రి అని చెప్పినప్పుడు ఆ పదం చాలా ప్రేమ మరియు శక్తితో నిండి ఉండాలి. అది జ్ఞాన లేపంలా పనిచేస్తుంది. అది అనాథలను ప్రభువుకు చెందిన వారిని చేస్తుంది. ఈ యొక్క పదాన్ని చాలా శక్తితో నింపండి. మీరు ఒక వేదికపై వెళ్ళే సమయంలో మొదట మీ వేదిక మీ దయగా మీ స్థితిని దయగా ఉండనివ్వండి. రెండవది ప్రయోజన భావాలను కలిగి ఉండండి. మూడవది మీ పదాలు ప్రేమతో నిండి ఉండాలి. మరియు నాలుగవది మీ రూపంలో శక్తి యొక్క మెరుపు ఉండాలి. మీ అవగాహనను మరియు మీ స్థితి చాలా శక్తివంతం చేయండి. మీరు చాలా కాలంగా పిలుస్తున్న మీ భక్తులకు మీ ద్వారా తండ్రి దర్శనం ఇవ్వడానికి వచ్చారని మీరు భావిస్తారు. ఈ విధంగా మీరు మీ ఆధ్యాత్మిక రూపం, మీ ఆధ్యాత్మిక దృష్టి మరియు ప్రయోజనం కలిగించే మీ వైఖరి ద్వారా తండ్రిని బహిర్గతం చేయవచ్చు. మీరు ఏమి చేయాలో మీకు అర్థమైందా? మీరు ఉపన్యాసాల కోసం సన్నాహాలు చేయడమే కాదు, ఉపన్యాసం కోసం అలాంటి సన్నాహాలు చేయాలి. ఆ ఉపన్యాసం ద్వారా మీరు పదాలను అంటే ధ్వని మించిన స్థితి యొక్క అనుభవాన్ని ఇస్తారు. మీరు ఉపన్యాసాల కోసం సిద్ధం చేయడంపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు మరియు ఆధ్యాత్మిక ఆకర్షణ యొక్క స్పృహలో ఉండడానికి తక్కువ శ్రద్ధ చూపుతున్నారు. అందుకని ఈసారి మరింత ఎక్కువ సన్నాహాలు చేసుకోవాలి. మీరు అందరి హృదయాలలో తండ్రితో సంబంధం అనే ముద్ర వేయాలి. మిగతాది రేపు కొనసాగించుకుందాము. ఇప్పుడు హఠ రేపటి కోసం హఠయోగనే చూసుకుందాము. శవాసన, నేను యోగిని, నేను ఆత్మ, నేను
ఒక శక్తివంతమైన పాయింట్ కి చేరాను, నా జీవితంలోని ఒక శక్తివంతమైన పాయింట్ కి వచ్చాను. నేను ఈ యొక్క గుర్తించే సమయ స్థితికి వచ్చాను. నేను ఈ శరీరం కంటే, భౌతిక శరీరం కంటే ఇంకా నేను లేబుల్స్ కానీ, పని కానీ, సంబంధాలు కానీ అన్నిటికంటే మించిన వారిని. నేను చాలా అద్భుతమైన మెరిసే అనంత అతీతమైన అనాది నేను జీవాన్ని, నేను జీవమైన నేను ఆత్మని. సవాసన ఈ యొక్క ఆసనము నేను పూర్తిగా స్మృతిలో, జీవితంలో జీవంగా వెలిగిపోయి ఉన్నప్పుడు దీంట్లో శరీరం ఉంది, అలాగే శరీరంతో పాటు ఒక ఆత్మ ఉంది. ఆత్మ భగవంతుని సంతానం.